ఇంకా మనం యూజీడీస్ రాలే, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్కింగ్ రాలే, ఓపెన్ డ్రైన్సే ఉన్నాయి. ఆ ఓపెన్ డ్రైన్స్ని మనం ఏం చేస్తున్నామంటే వెడల్పు చేస్తున్నాం, పెద్ద డ్రైన్స్ చేస్తున్నాం. ఇఫ్ యూ కుడ్ రిమెంబర్, మీకు రాజమండ్రితో టచ్ ఉంటే కంబాల్ చెరువు అని ఒక చెరువు ఉండేది. ఆ కంబాల్ చెరువు ఏంటంటే అది దాని పేరే మురికినీరు చెరువు. ఆ మురికినీరు అంతా తీసుకెళ్ళి ఆ చెరువులో ఉండదు. అసలు యాక్చువల్గా చెరువుల కాన్సెప్ట్ ఏంటంటే స్టామ్ వాటర్ వచ్చినప్పుడు ఆ స్టామ్ వాటర్ స్టోర్ చేయడం గురించి చెరువులు మనం నిర్మాణం చేసాం పూర్వం బ్రిటిషర్స్ టైం నుంచి కూడా. సో ఆ కంబాల్ చెరువులో ఆఫ్ లేట్ ఏమైందంటే స్టామ్ వాటర్ అలా పోయి డైరెక్ట్ డ్రైన్స్ అన్నీ తీసుకొచ్చి అందులో పెట్టేసేవారు. డ్రైన్ వాటర్ని అంతా కూడా స్టోరేజ్ చేయదు. సో ఆ డ్రైన్ వాటర్ని పంప్ చేసి నల్లా ఛానల్స్కి పంపించేవారు. అట్లాగే అయిపోయింది పరిస్థితి. సో నేను వచ్చిన తర్వాత ఏంటి అసలు ఊరు ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఆ సీవేజ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఏంది అని, దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలని ఆ డ్రైన్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద డ్రైన్స్ చేస్తాం. 3 అడుగులు 4 అడుగులు డ్రైన్స్ ఉండేవి, 12 ఫీట్ 13 ఫీట్ డ్రైన్స్ చేసి అదే కంబాల్ చెరువు దగ్గరే వచ్చిన డ్రైన్ వాటర్ని అంతా కూడా చెరువులోకి పంపకుండా అంత పెద్ద డ్రైన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పంప్ హౌసెస్ పెట్టాం. ఆ పంప్ అంతా తీసుకెళ్ళి డైరెక్ట్గా నల్లా ఛానల్ రాటి ఛానల్కి పంపించేస్తున్నాం. సో ఇప్పుడు కంబాల్ చెరువులో మనం ఏం చేసామంటే ఆ వాటర్ అంతా కూడా డీ వాటర్ చేసేసి ఆ నేల అంతా కూడా బాగా ఎండబెట్టి దాన్ని అంతా కూడా ఇంకా సిల్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 100 లారీస్ సిల్ట్ తీయించాం. తీయించిన తర్వాత అప్పుడు గోదావరి వాటర్ ఫ్రెష్ వాటర్ పెట్టించి సో నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇంటూ నైస్ అమ్యూజ్మెంట్ పార్క్ అండి. అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టాము. నౌ ఇట్ ఇస్ వెరీ బిజీ. ఇదివరకు మీరు ఒక 100-200 రూపీస్ ఇచ్చి ఎవరినైనా వెళ్ళి ఒక గంట సేపు అక్కడ కూర్చుని రా అంటే పారిపోయేవారు. ఇవాళ టికెట్ తీసుకొని లైన్లో నుంచుని 50 రూపీస్ పెట్టి కొనుక్కొని ఆ పార్క్కి వెళ్తూ ఉన్నారు. నేను అగైన్ ఐ బెట్ అలాంటి పార్క్ మీకు ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదు. అంత అద్భుతమైన పార్క్ తయారు చేసాం. ఇట్స్ అ వాటర్ బాడీ, ఇట్స్ విత్ నైస్ ఆక్వా స్క్రీన్, ప్రోగ్రామ్ ఆపరేటెడ్ ఫౌంటైన్. ఒక ఫౌంటైన్ కూడా ఆల్మోస్ట్ ఒక 60 ఫీట్ వెడల్పు ఉంటుంది. ఇట్ గోస్ అప్ టిల్ 40 ఫీట్ హైట్. నైస్ లైటింగ్తో లేజర్ షో కింద ఉంటుంది. లూమినీ పార్క్లో లేజర్ షో ఎట్లయితే ఉంటుందో ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అండ్ ఆక్వా స్క్రీన్ పైన మీకు రాజమండ్రి హిస్టరీ కూడా వేస్తాం అన్నమాట. రాజమహేంద్రవరం చరిత్ర స్టార్ట్ అయ్యి రాజరాజ నరేంద్రుడు ఆయన పట్టాభిషిక్తుడై కరెక్ట్గా ఇయర్కి 1001 ఇయర్స్ అయింది. ఆయన 1023 సంవత్సరంలో ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ఇప్పుడు 2024, సో 1000 ఇయర్స్ అయింది. సో వీఆర్ సో బ్లెస్డ్ అనమాట అండి 1000 సంవత్సరాలు. సో ఆయన కొలువులోనే ఆదికవి నన్నయ్య కూడా ఆయన ఆస్థానంలో కవి ఆదికవి నన్నయ్య. అసలు రాజమండ్రి హిస్టరీనే చాలా పెద్ద వైభవం ఉన్న హిస్టరీ. కరెక్ట్ సార్. వీళ్ళు చాళుక్యన్ డైనెస్టీ అనమాట అండి వాళ్ళు. దానిపైన మీకు సినిమా కూడా ఉంది, ఎన్టీ రామారావు గారి సినిమా సారంగధరుడు అని చెప్పి ఒక మూవీ కూడా ఉంది. రాజరాజ నరేంద్రుడు ఒక కొడుకు అనమాట. ఆయన చాలా నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్న వ్యక్తి అనమాట. అంటే నేను కూడా మూవీ చూడలేదు కానీ అక్కడక్కడ బిట్స్ అండ్ పార్సల్స్ చూశాను. దర్ వాజ్ అ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ద హిస్టరీ ఆఫ్ దట్ మూవీ. పాపం ఆయన కొడుకు కాళ్ళు కూడా నరికేస్తారు అంటే మిస్అండర్స్టాండింగ్తో. రాజు మిస్అండర్స్టాండింగ్తో ఈయన తప్పు చేయడు, తప్పు చేశాడని భావించి అతన్ని శిక్షేస్తారు అనమాట. మీ ప్రమాణ స్వీకారానికి ఫస్ట్ టైం మీరు అడుగు పెట్టినప్పుడు గుర్తుందా మీకు? అదే నాకు అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ వార్స్ అందరితో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా ఆపోజిషన్ లీడర్స్ సోనియా గాంధీ గారు, ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ళు పార్లమెంట్లో ఉన్నప్పుడు సో ఐ హావ్ గాట్ అన్ ఆపర్చునిటీ యాజ్ అ స్వేరింగ్ అనమాట. ఫస్ట్ స్వేరింగ్ చేసేటప్పుడు వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు, మనమేమో మన పేరు పిలిచినప్పుడు మార్గని భరత్జీ ఇట్లా నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది ఐఎమ్ గోయింగ్ టు రాక్. మార్గని భరత్ అను నేను ఇన్ ఫ్యూచర్ ఇంకా అన్న కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళాం. సో ఆ చిన్నతనం నుంచి మా మదర్ దగ్గర నుంచి ఇంబాయిపోయిన కాన్ఫిడెన్స్. ట్రూ ట్రూ.
చిన్నతనంలో కూడా మేము భయపడేవాళ్ళం. మా అన్న కొంత స్లో ఉండేవాడు, సో ఆయన తమ్ముడిని కాబట్టి నేను కూడా కొంత స్లో ఉండేవాడిని. ఉన్నప్పుడు దట్ ఈస్ వెరీ ఎర్లీ ఏజ్, సమ్వేర్ అరౌండ్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ టైంలో. సో మా మదర్ చెప్పేవారు అన్నమాట, ఎందుకు భయపడ్డావు, ఎందుకు నువ్వు తప్పు చేస్తే నువ్వు భయపడాలా, మనం తప్పు చేయలేనప్పుడు బోల్డ్గా ఉండు, ధైర్యంగా ఉండు అని. అట్లాగా చిన్నతనంలో ఆ వర్డ్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సో ఆ గుర్తుతోనే అదే ధైర్యము ఇవాళన్న రోజుకి కూడా అట్లానే ఉంది. మీ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వచ్చారు అంటే ఏం చెప్తారు సార్, గుర్తుందా మీకు? గుర్తుంది. యాక్చువల్గా మదర్ ఫాదర్ రావాలి, సమ్ కారణాలతో రాలేకపోయారు. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. రైట్ రైట్. అప్పుడే ఇంకా సెటిల్ కాలేదు, ఐ మీన్ నాకు కూడా కొత్త, సెటిల్ కాలేదు. నెమ్మదిగా వద్దాం వద్దాం అని అనుకున్నారు. సో ప్రమాణ స్వీకారానికి నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళాం. ఈవెన్ మోనా కూడా రాలేనట్టుంది, రాలేదు, తను కూడా రాలే ప్రమాణ స్వీకారానికి. గుర్తుందా సార్ ఏ ప్రమాణ స్వీకారం చేశారు? సినిమాలో భరత్ అనే నేను. మీరు భరత్ అనే నేను అన్నారు కాబట్టి నిజంగా ఆ సినిమా నాకు చాలా ఫెచ్ అయింది. మూవీలో అదే టైంలో నా ఎలక్షన్స్ టైంలోనే ఇట్స్ వెరీ పాపులర్. నేను విలేజెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం హైట్ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి, అదే అలా ఉన్నాం కాబట్టి అక్కడ యూత్ అందరు బాగా కనెక్ట్ అయ్యేవారు. సో నేను ఆ డైలాగ్ చెప్పేదాకా వదిలేవారు కాదు. అందుకే అంటే ఎలాగుండేదంటే నేను మామూలు స్పీచ్ ఇచ్చేసిన తర్వాత, సమ్ ప్రచార రథాలపైన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆ డైలాగ్ చెప్తారా చెప్పరా చెప్తారా చెప్పరా అని కింద నుంచి యూత్ అందరు గొడవ చేశారు. అప్పుడు నేను చెప్పేటండి అనమాట, ఇలా మైక్ పట్టుకుని భరత్ అనే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను అని అంటే అప్పుడు ఆ మూవీ చాలా ఫెచ్ అయింది. ఆ టైంలో నా పేరు కూడా భరత్ రామ్, అందులో ఆయన పేరు కూడా భరత్ రామ్ అని. సో అది బాగా ఫెచ్ అయింది. దాని నుంచి కూడా ఆ సాంగ్ కూడా జనరల్గా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఏదో ఒక సాంగ్ రాయించుకుంటూ ఉంటారు, నాదేం లేదు ఆ సాంగ్. మేబీ ఎప్పుడైనా మహేష్ బాబు గారిని కలిస్తే ఆయన రాయల్టీ అడుగుతాడేమో. కరెక్ట్. అది కానీ ఇప్పుడు మీరు యాక్ట్ చేయకపోయినా మీరు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందండి? ఇంక లేదులేండి, ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా ఒకటే లైన్ పొలిటికల్ లైన్. సో ఆ లైన్లో మనము ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం ప్రజలకి. సో ఇంకా యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో అదర్ థాట్ అండి. We'll be right back.